అరుణాచలం మహాశివుడు కొలువైయున్నటువంటి దివ్యమైన ప్రదేశం ఇది. ఏటా కొన్ని కోట్ల మంది ప్రజలు మహాశివుని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. తమిళంలో ఈ ప్రాంతాన్ని తిరువనమలై అనే పిలుస్తారు, కానీ మన తెలుగు వాళ్ళు మాత్రం అరుణాచలం అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ పంచభూతాలలోని మహాశక్తివంతమైనటువంటి అగ్నిలింగం కొలువై ఉంటుంది. ఈ అరుణాచలంలో మనం ముఖ్యంగా చేయవలసినది గిరి ప్రదక్షిణ. ఈ ప్రదక్షిణ ప్రతి పౌర్ణమి రోజు లక్షలాది భక్తులు చేస్తూ ఉంటారు. అటువంటి పుణ్యక్షేత్రానికి మనం ఎలా వెళ్ళాలి, గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఇంకా అక్కడ చూడవలసిన ప్రదేశములు ఏమిటి అనేవి ఎండ్ టు ఎండ్ డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ మనీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ అరుణాచల క్షేత్రం బెంగళూరు నుంచి 200 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 190 కిలోమీటర్లు మరియు చెన్నై నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ట్రైన్లో అరుణాచలం వెళ్దాం అనుకునే వాళ్ళు అరుణాచలం రైల్వే స్టేషన్కి చేరుకొని టెంపుల్కి ఆటోలో అయితే వెళ్ళవచ్చు. రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అరుణాచలంకి డైలీ ట్రైన్స్ అవైలబుల్లో లేవు, వీక్లీ ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. మనం వీక్లీ ట్రైన్స్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. కాట్పాడి జంక్షన్ లేదా వేలూరుకి వెళ్ళి అక్కడి నుంచి బస్లో అయితే అరుణాచలంకి వెళ్ళవచ్చు. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అరుణాచలంని ఇక్కడి ప్రజలు తిరువనమలై అనే పేరుతో పిలుస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బస్లో ట్రావెల్ చేద్దాం అనుకునే వాళ్ళు ముందుగా తిరుపతి లేదా చిత్తూరుకి చేరుకొని అక్కడి నుంచి అరుణాచలంకి ఎవ్రీడే బసెస్ అవైలబుల్లో ఉంటాయి. ఆ బసెస్ని పట్టుకొని అరుణాచలంకి అయితే చేరుకోవచ్చు. అరుణాచలంలో స్టే చేయడానికి ఆశ్రమాలు, హోటల్స్ అండ్ డార్మెటరీస్ అవైలబుల్లో ఉంటాయి. పౌర్ణమి రోజు స్టే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో స్టే చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం డార్మెటరీసే బెస్ట్ ఆప్షన్. నార్మల్ టైమింగ్స్లో అయితే హోటల్స్ రీజనబుల్ కాస్ట్లోనే ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. మీరు అరుణాచలం ముందుగా ప్లాన్ చేసుకున్నట్లయితే రమణ మహర్షి ఆశ్రమంలో స్టే చేయడానికి ట్రై చేయండి. ఈ రమణాశ్రమం గురించి వీడియో ఎండింగ్లో చెప్తాను, బట్ రమణాశ్రమంలో ప్రజెంట్ అక్కడ 1 డే మెడిటేషన్ చేస్తేనే రూమ్స్ అనేవి ఇస్తారండి. ఒకసారి గమనించండి. ఈ అరుణాచలం గుడి చరిత్ర విషయానికి వస్తే అరుణాచలం అనగా ఆ రుణ అంటే పాపములను హరించినది అని అర్థము. అచలము అంటే కొండ అని అర్థము. ఈ ఆలయానికి 4 ప్రవేశ ద్వారాలు ఉంటాయి, కానీ ఎక్కువ మంది ప్రజలు తూర్పు మార్గం గుండా టెంపుల్ లోపలికి వెళ్తూ ఉంటారు. సో మీరు కూడా అలాగే వెళ్ళడానికి ట్రై చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అరుణాచలం ఈస్ట్ గేట్. దీని పక్కన కనిపిస్తున్నదే అరుణాచలం కొండ. ఈ కొండని మహాశివునితో పోలుస్తారు. పౌర్ణమి రోజు లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి మరియు గిరి ప్రదక్షిణ చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. నేను ఇప్పుడు వచ్చింది కేవలం గిరి ప్రదక్షిణ చేయడానికి కాబట్టి అరుణాచలం టెంపుల్ లోపలికైతే వెళ్ళడం లేదండి. కానీ మీకోసం అరుణాచలం టెంపుల్ ఫుల్ టూర్ ప్లాన్ అనేది నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. సో వెంటనే వెళ్ళి చూసేయండి. అది డిస్క్రిప్షన్ లింక్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అరుణాచలం గిరి ప్రదక్షిణ అనగానే మనకు మొదట కలిగే ప్రశ్న ఏంటంటే ఈ గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేది. అరుణాచలం గిరి ప్రదక్షిణని మనం టెంపుల్ ఈస్ట్ గేట్ నుంచి లేదా రమణాశ్రమం నుగ్గెర నుంచి మొదలు పెట్టవచ్చు. ఈ గిరి ప్రదక్షిణ అనేది మొత్తం 13 కిలోమీటర్లు ఉంటుందండి. దీనిని మనం కాలినడకన చెప్పులు వేసుకోకుండా చేయవలసి ఉంటుంది, లేదంటే ఆటోలో కూడా చేయవచ్చు. ఆటోలో కూడా చెప్పులను ధరించవద్దు. ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి ఆటో వాళ్ళు 350 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. ఈ గిరి ప్రదక్షిణ మీరు ఎక్కడి నుంచి అయితే మొదలు పెడతారో అక్కడే పూర్తి చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ లక్షలాది మంది భక్తులు చేస్తూ ఉంటారు. సో వీలైనంత వరకు పౌర్ణమి రోజే చేయడానికి ప్రయత్నించండి. వెళ్ళినప్పుడు పౌర్ణమి మార్నింగ్ 8:00 వచ్చింది, అందుకనే నేను నైట్ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది అని మార్నింగే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాను. మీరు మాత్రం ఈవినింగ్ 5 తర్వాత మొదలు పెట్టడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైమింగ్ ఎండ ఎక్కువగా ఉంటుంది. సో కాలినడకన వెళ్ళే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. గిరి ప్రదక్షిణని ముందుగా మనం గుడి తూర్పు ద్వారం దగ్గర కర్పూరం వెలిగించి గిరి ప్రదక్షిణని అయితే మొదలు పెట్టాలి. పక్కన వెళ్ళే వాళ్ళు మాత్రం ఎటువంటి లగేజ్ తీసుకొని వెళ్ళకండి,
దారిలో మనకి ఫుడ్ అండ్ వాటర్ అవైలబుల్లోనే ఉంటాయి, వరి అవ్వద్దు. ఈ గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు అరుణాచల శివ అరుణాచల శివ అనే మంత్రం జపిస్తూ చేస్తారు. ఈ ప్రదక్షిణ మొత్తం 4 నుంచి 5 గంటలు పడుతుంది కంప్లీట్ చేయడానికి. ఈ అరుణాచలం గిరికి 8 దిక్కులలో 8 శివలింగాలు ఉంటాయి. దాని యొక్క విశిష్టత ఏంటి అనేది ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు చెప్తాను. రండి, ప్రతి ఒక్కటి వెళ్ళి చూద్దాం. ఈ గిరి ప్రదక్షిణ అరుణాచలం ఈస్ట్ గేట్ నుంచి లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న రూట్ నుంచి మొదలు పెట్టవలసి ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణలో ముందుగా మనం చేరుకునేది ఇంద్రలింగం. ఇది ఆలయానికి సమీపంలోనే ఉంటుంది. ఇంద్రలింగం అరుణాచలానికి తూర్పు దిక్కున ఉంటుంది. దీనిని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఇంద్రలింగం అని పిలుస్తారు. ఈ లింగాన్ని పూజించడం వల్ల సుదీర్ఘ జీవితం లభిస్తుంది అని నమ్ముతారు. తరువాత మనం చూడబోయేది అగ్నిలింగం. ఈ లింగం మెయిన్ రోడ్లో ఉండదు. ఇక్కడ కనిపిస్తున్న బోర్డ్ డైరెక్షన్ మీదుగా వెళ్తే అగ్నిలింగం కనిపిస్తుంది. అగ్నిలింగం అరుణాచలానికి ఆగ్నేయం దిక్కున ఉంటుంది. దీనిని అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని పూజించడం వల్ల దీర్ఘ వ్యాధులు మరియు సమస్యలను ఎదుర్కొనే ధైర్యం పొందుతారట. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అగ్నిలింగం నుంచి వెళ్లే దారిలో మనకు శ్రీ శేషాద్రి స్వామిగల్ ఆశ్రమం మరియు రమణాశ్రమం కనిపిస్తుంది. టైం ఉంటే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యాక ఈ ప్లేస్ని కవర్ చేయండి, లేదంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడే కవర్ చేయండి. తరువాత మనం చూడబోయేది యమలింగం. యమలింగం అరుణాచలానికి దక్షిణ దిక్కున ఉంటుంది. దీనిని ప్రతిష్ఠించింది యమధర్మరాజు. లింగాన్ని పూజించడం వల్ల దీర్ఘాయువు లభిస్తుంది మరియు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనం నైరుతి లింగం చేరుకుంటాం. నైరుతి లింగం అరుణాచలగిరికి నైరుతినే ఉంటుంది. ఈ లింగాన్ని ప్రతిష్ఠించింది నైరుతి. ఈ లింగాన్ని పూజించడం వల్ల ప్రతికూల శక్తుల చెడు ప్రభావాల నుంచి బయటపడతారట. రండి, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. నైరుతి లింగం దాటి కొంచెం ముందుకు వెళ్తే మీకు జింకలు మరియు నెమళ్ళు కనిపిస్తాయి. భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి బయటకు రావు. సో ఈ వీటిని అస్సలు మిస్ కాకండి. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. దారిలో మనకి ఎన్నో బొమ్మల కొట్లు మరియు మంచినీళ్లు దొరుకుతాయి, డోంట్ వరీ. తరువాత మనం చేరుకోబోయేది తిరునేర్ అన్నమలై ఆలయం. ఈ ఆలయం నుంచి చూస్తే అరుణాచలగిరి పర్వతం నేరుగా కనిపిస్తుంది. ఈ గుడి చరిత్రకి వస్తే పార్వతీదేవి ఎంత తపస్సు చేసినా శివుని దర్శనం కాలేదట. పార్వతీదేవి గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఈ ప్రదేశంలోనే శివదర్శనం కలిగిందట. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే శ్రీ రాజరాజేశ్వరి ఆలయం కనిపిస్తుంది. లోపల చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు సూర్యలింగం కనిపిస్తుంది. ఇది అష్టాదశ లింగాలలోని లింగం కాదు, ఇది సపరేట్ లింగం. దీనిని సూర్యభగవానుడు ప్రతిష్ఠించాడు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు శ్రీ సాయిబాబా సన్నిధి కనిపిస్తుంది. ఈ టెంపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, తప్పకుండా చూడండి. రండి, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా అరుణాచల గిరికొండ ఎంత అద్భుతంగా ఉందో, నాకైతే చాలా బాగా అనిపించింది. తరువాత మనం చూడబోయేది వరుణలింగం. వరుణలింగం అరుణాచల గిరికి పడమర దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని వరుణదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని దర్శించడం వల్ల నీటికి సంబంధించిన వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుందట మరియు పేరుకుపోయిన పాపాలు తొలగిపోతాయట. తరువాత ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఆది అన్నమలై ఆలయం చేరుకుంటాం. ప్రదక్షిణకి వెళ్ళిన వాళ్ళు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. అరుణాచలంలో మొట్టమొదటి ఆలయం ఇది. అరుణాచలం ఆలయం కంటే 100 ఏళ్ల పూర్వం కట్టిన గుడి ఇది. ఇక్కడి నుంచి కొంచెం దూరం వెళ్తే మనకు వాయులింగం కనిపిస్తుంది. వాయులింగం అరుణాచల గిరికి వాయువ్యం దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని వాయుదేవుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని పూజించడం వల్ల గుండె, కిడ్నీ మరియు ఆరోగ్య సమస్యలకు విముక్తి లభిస్తుందట. ముందుకు వెళ్తే మనకు ఫోటో స్పాట్ కనిపిస్తుంది. ఈ ప్లేస్లో గ్రూప్ ఫొటోస్ చాలా బాగా వస్తాయి, తప్పకుండా పిక్ తీసుకోండి. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే చంద్రలింగం కనిపిస్తుంది. దీనిని చంద్రుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని పూజించడం వల్ల సుఖ సంతోషాలు కలుగుతాయట. రండి, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. గిరి ప్రదక్షిణ సమయంలో మనకు ఎన్నో ఆశ్రమాలు కనిపిస్తాయి. అందులో నిత్యం ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరిపిస్తారు. తప్పకుండా ప్రసాదాన్ని స్వీకరించండి.
దారిలో మనకు చాలా రకాలైన షాపింగ్ వస్తువులు మరియు ఫుట్ మసాజర్ కనిపిస్తుంది, యూస్ చేసుకోండి. ఇక్కడి నుంచి కొంచెం దూరం వెళ్తే మనకు కుబేరలింగం కనిపిస్తుంది. కుబేరలింగం అరుణాచలగిరికి ఉత్తర దిక్కున ఉంటుంది. దీనిని కుబేరుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని పూజించడం వలన సంపదలు మరియు మంచి జీవనము పొందుతారట. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మోక్ష మార్గం కనిపిస్తుంది. ఈ మోక్ష మార్గం నుంచి బయటకు వస్తే మోక్షం కలుగుతుంది అని, చేసిన పాపాలు తొలగిపోతాయి అని భక్తుల నమ్మకం. దారి చాలా సన్నగా ఉంటుంది, లావుగా ఉన్నవాళ్ళు ఇరుక్కునే ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకు పంచముఖ ఆలయం కనిపిస్తుంది. ఈ గుడి చరిత్ర విషయానికి వస్తే, ఇక్కడ కనిపిస్తున్న ముని శివుని కోసం ఘోర తపస్సు చేసిన శివుని దర్శనం కాలేదట. దానికి ఆ ముని తన తలని నరికి స్వామివారికి సమర్పించారని చెప్పుకుంటారు. ఇక్కడి నుంచి అరుణాచలం కొండను చూస్తే మహాశివుడు కొండ మీద సేద తీరుతున్నట్లుగా కనిపిస్తుంది. తల, మొండెం, కాళ్ళు చక్కగా కనిపిస్తాయి. అందుకే ఈ కొండని శివునితో పోలుస్తారు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు అరుణాచలం టౌన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఎంట్రన్స్లో ఆర్చ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, పైగా ఇక్కడ ఉన్న నంది కూడా చాలా అందంగా ఉంది. తరువాత మనం చూడబోయేది ఈశాన్యలింగం. ఈశాన్యలింగం అరుణాచలగిరికి ఈశాన్యం దిక్కున ఉంటుంది. ఈ లింగాన్ని ఈశాన్యుడు ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని పూజించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుందట. గిరి ప్రదక్షిణకి సంబంధం లేకుండా ఇక్కడ ఉన్న 8 లింగాలలో ఈశాన్యలింగాన్నే భక్తులు ఎక్కువగా దర్శిస్తారు. ఈశాన్యలింగం నుంచి 1 కిలోమీటర్ దూరం వెళ్తే మనం ఎక్కడైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశామో ఆ ఈస్ట్ గేట్ కనిపిస్తుంది. ఈ తూర్పు ద్వారం దగ్గర దీపం వెలిగించడంతో మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవుతుంది. చాలామందికి డౌట్ ఉన్న విషయం ఏంటంటే, గిరి ప్రదక్షిణ దర్శనం అయ్యాక చేయాలా, లేదంటే గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత దర్శనం చేసుకోవాలా అనేది. ఎలా అయినా చేసుకోవచ్చు, అది మీ చాయిస్. రమణాశ్రమం గురించి చెప్తానన్నాను కదా, ఈ రమణాశ్రమం గురించి ఫుల్ వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, అది డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. వెళ్ళినప్పుడు క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. పౌర్ణమి రోజు దర్శనం చాలా కష్టంగా ఉంటుంది, బట్ పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ ఇంపార్టెంట్ కాబట్టి నేను గిరి ప్రదక్షిణ చేసి దీపం వెలిగించి ఇంతటితో నా ట్రిప్ కంప్లీట్ చేశాను. ఇంతటితో మన అరుణాచల గిరి ప్రదక్షిణ టూర్ కంప్లీట్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు నేను చూసిన ప్రతి ఒక్క ప్లేస్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ గిరి ప్రదక్షిణలో నేను ఏదైనా ఒక ప్లేస్ మిస్ అయ్యాను అని మీకు అనిపిస్తే కామెంట్లో తెలియచేయండి, అండ్ మీకు ఏ ప్లేస్ ఇక్కడ నచ్చిందో కామెంట్లో తెలియచేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.